వెల్కమ్ టు K9 సాక్షి న్యూస్. నేను శిరీష. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో దారుణం. తన తల్లికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయిస్తానని పంచాయతీ సెక్రటరీ 500 రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆరోపిస్తున్న కుమారుడు కుమ్మరి వెంకటప్ప. ఇటీవల మంజూరైన పెన్షన్ మంజూరు జాబితాలో పేరు లేకపోవడంతో సెక్రటరీని నిలదీసిన బాధితుడు రేపు మాపు అంటూ మోసం చేసి కాలయాపన చేస్తున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని బాధితుడి డిమాండ్. ఫిజిక్ చేస్తున్నప్పుడు 500 నా భార్య తీసుకుని 500 ఇస్తాను ఆయన అంటే నీకే నడుముచ్చావు 500 ఎంత ఇస్తావా అని అంటే 500 తీసుకున్నాడు. ఇప్పుడు అనే మాట్లాడదు ఉన్నట్టున్నా తాడదు. ఎవరు తీసుకున్నారు 500? కార్ తీసుకున్నాడు అనే సంగతి అంటున్నాను నేను. ఓకే ఇంకా జరిగినాడు బాధితుడు ఇక్కడనే ఉన్నాడు. సారేమో తీసుకోదని చెప్తున్నాడు. ఈయన్నేమో తీసుకోడని చెప్తున్నాడు. ఇది ఎంత జరిగిందని ఇంకా చెప్తా. ఇంకా ఇంకా మంది ఇంకా సానుండయి చెప్పు. ఆ పగిరా మొత్తం 500 తీసుకున్నాడు. ఆ మనకు దొరక మరి కుట్ర ఇంకా ఆమె తిరగానికి అనాది అనాది బిజ్యాన్ని కాపాడుతుంది. ఇంకే పడతాదని లేదు. 500 తీసుకున్నాను. అదే నువ్వు విను. నువ్వు నేను చెప్పినట్ట మొత్తం నేను పేరు వెంకటప్ప. ఏమైంది నీ సమస్య? చెన్నారెడ్డిపల్లి. ఎందుకోసం వచ్చినావు? అదే పెన్షన్ చేస్తానని 500 తీసుకున్నాను నా దగ్గర. ఎవరు తీసుకున్నారు? పంచాయతీ. ఏమంటున్నాడు ఇప్పుడు? ఇప్పుడు కాదు మళ్ళా నెలలో చూస్తామా అని అంటాడు. మళ్ళా ఓటు వచ్చినప్పుడు చూస్తామా అంటాడు. చూస్తాం రేపు ఎల్లుండి అంటాడు. రేపు లేపుతుండడు. ఎన్నిసార్లు ఇచ్చిన పైసలు? ఒకళ్ళ 500 ఇచ్చినా చేస్తారప్ప నీవేం కానీ నాకు తిరిగి రాదా అంటే సరే ఇక్కడ దాన్ని తీసుకున్నాడు. నీ పేరు? కుమార్ వెంకటప్ప. ఎవరు మీది? చెన్నారెడ్డిపల్లి. పెన్షన్ ఎవరికి అప్లై చేసినావు నువ్వు? మా అమ్మకు. మీ అమ్మక? మా అమ్మకు. మీ అమ్మకు అప్లై చేసే ఇప్పటివరకు రాలేదు? నేను రాలేదు. సెక్రటరీకి ఎన్ని పైసలు ఇచ్చినావు? 500 ఇచ్చినప్ప. 500 ఇచ్చినావు? ఇచ్చి ఎన్ని రోజులు? ఓ 2 నెలలా 3 నెలలా. 2 సంవత్సరాలైనా? 2 నెలలు అవుతుందా? 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఓకే ఓకే సార్.